హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 వినిపిస్తుందా? గోవా ద పారడైస్ ఆఫ్ సౌత్ ఏషియా. అందుకేనేమో సంవత్సరానికి కొన్ని లక్షల మంది ఆ బీచెస్ ఉన్న సముద్ర స్వర్గాన్ని చూడడానికి వెళ్ళి వస్తూ ఉంటారు. నాకు 18 ఇయర్స్ అనుకుంటా, అప్పుడు పడ్డది గోవా మీద కన్ను. మా తరుణ్ భాస్కర్ అన్న ఏ టైంలో ఈ నగరానికి ఏమైనా సినిమా తీసిందో కానీ ఆ గోవా బోలన్న పిచ్చి మాత్రం పెరిగిపోయింది. కాలంతో పాటు నేను కూడా పెరిగిన. గోవా పోవడం మా మిడిల్ క్లాస్ బాయ్స్కి చాలా కష్టం. ఫస్ట్ టైం గోవా పోవడం ఏ ఇండియన్ బాయ్ కన్నా కష్టమే లే. డిస్కస్ చేసుకోవాలి, ప్లాన్స్ చేసుకోవాలి, మెయిన్గా పోరాబేట అని మన పేరెంట్సే మనల్ని పంపేటట్లు పర్మిషన్లు తీసుకోవాలి. ఇది పెద్ద టాస్కే. మన దాంట్లో ఒకడు గోవా పోయి వచ్చిందంటే వాడు ఇంకా పెద్దోడైనట్టే. ఎట్లా చేసి ఒప్పిస్తామా? కానీ మన వాళ్ళు 10 ఖర్చవుతుందంటే 5 ఇచ్చే రకం. కానీ మా వాళ్ళు 10 ఖర్చవుతాయంటే 11 ఇచ్చే రకం. అమ్మా కాకా పట్టట్లే. ప్లాన్స్ అన్నీ అయిపోయినాయి, బడ్జెట్ కూడా సెట్ అయిపోయింది. కానీ గోవాకి ఎవరితో వెళ్ళాలి? ఎస్, గోవాకి ఫ్రెండ్స్తో పోతేనే మజా, కానీ ఎక్కువ మందితో పోతే అక్కడ రచ్చ. సో లిమిట్ 5 మెంబర్స్, నాతో కలిపి. నేను మీకు తెలుసు, వీడు శ్రీరామ్. వీడు సెకండ్ టైం గోవా పోవడం, చాలా ఎక్స్పీరియన్స్ ఈ విషయాలలో. వీడు ఆశీష్, చూడ్డానికి సైలెంట్గా ఉన్న పెద్ద ఖతర్నాక్ క్యాండిడేట్. వీడు ఆకాష్, చూస్తేనే చెప్పచ్చు వీడు పెద్ద ఖతర్నాక్ అని. వీడు వివేక్, క్రేజీ క్యాండిడేట్. ఇక వీడు దిలీప్, లాస్ట్ మూమెంట్లో గోవా ట్రిప్కి వస్తా అని కట్టుకొట్టినోడు. మళ్ళీ వీడి ముఖానికి సమోసా ఒకటి. అంతే, మేము 5 గోవా పోతున్నాం. అయ్యో, మెయిన్ విషయం చెప్పడమే మర్చిపోయినా. 1 వీక్ గోవా పోతున్నాం కాబట్టి మినిమం 4 to 5 వ్లాగ్స్ వస్తాయి కదా. సో ఆ వ్లాగులు మీరు చూడాలంటే మొదలు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, గంట కూడా కొట్టండి, తొందర నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వ్లాగ్స్ గురించి ముందే తెలుసుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి.